కాబట్టి ఏంటంటే 3,50,000 మంది ఉన్నాం, మేము బెదిరిస్తాం అనుకుంటే ఈ కంపెనీకి గెలకమాక. వీళ్ళు యునైట్ అయ్యారే అనుకోండి, ఒక్క బండి కాదు. కెమికల్ ఇంజనీరింగ్ తక్కువ అంచనా మేము అక్కడ, కెమికల్ ఇంజనీరింగ్ అవమానించమాకండి. సరే మీ మెడికల్లోకి వద్దాం, మీరు పెట్టుకోమంటున్న మాస్క్ ఫిలమెంట్ తయారు చేసేది మేము. ఆ మాస్క్ ఈ పక్కన కొమ్ములు అతికియడానికి, చెవులు అతికియడానికి అడిసివ్ తయారు చేసేది మేము. మీరు కొట్టే వైల్ తయారు చేసేది మేము, మీరు వేసే టాబ్లెట్ తయారు చేసేది మేము. మేము లేకుండా మీరు ఎక్కడున్నారు? ఎల్లోపతి వాళ్ళు తెగ ఛాలెంజ్లు ఇస్తున్నారు కదా. ఏమండి, ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, మంచి డాక్టర్లు అంటారా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు రెచ్చగొడుతున్నారు, కెమికల్ ఇంజనీర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, కెమికల్ ఇంజనీర్కి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు, కెమికల్ ఇంజనీర్ ఎవడని మాట్లాడుతున్నారు. కెమికల్ ఇంజనీర్ అంటే వీడు. మీరు ఏం చెయ్యాలన్నా కెమికల్ ఇంజనీర్ కావాల్సిందే. నేను టాబ్లెట్ తయారు చేసి ఇవ్వలేదు, నేను అంటే కెమికల్ ఇంజనీర్ గుర్తుపెట్టుకోండి. కెమికల్ ఇంజనీర్ నేను అంటూ నాకు ఇష్టం, ఎందుకంటే నేను వాడినే కాబట్టి. నేను ఆ చెట్టులో నుంచో, ఆ కొమ్మలో నుంచో, ఆ గింజలో నుంచో టాబ్లెట్ తయారు చేయకపోతే నీ అల్లోపతి ఎక్కడుంది అసలు? మళ్ళీ మా ఆయుర్వేదమే అంతేగా. అని సనాతన ఆయుర్వేదానికి వెళ్ళిపోవాలి. శుభ్రంగా మళ్ళీ చెట్లు ఆకులు పసలు తీసుకోసేస్తారు వైద్యం, అది వైద్యమే. నేను దాన్ని సింప్లిఫై చేసి టాబ్లెట్ చేసి నీ చేతికి ఇస్తే నీకెందుకు అంత గర్వం, ఎందుకంత అహంకారం? ఆ అహంకారాన్ని ప్రశ్నిస్తున్నా, నిన్ను నేల మీదకు తీసుకొస్తా, అహంకారం నుంచి దింపి నేల మీదకు తీసుకొస్తా. మనందరం కలిస్తే మెడిసిన్ అయింది గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ అయితేనే మెడిసిన్ అవ్వాలా? ఆ ఎంబీబీఎస్ కాగితం మీద రాయటానికి, ఆ రాసింది ఫార్మసీలో డబ్బాలో పెట్టి ఇవ్వటానికి మేము ఉంటేనే నువ్వు రాయగలవు. మేము చెయ్యకుండా నువ్వేం రాస్తావు? హాస్పిటల్ ఆపేస్తాం, రియాక్టర్ లాపేయమా, రియాక్టర్ లాపేయమంటావా మేడం లక్ష్మీ లావణ్య గారు? సరే మేము కూడా వెళ్ళి బర్రెలు కాసుకోమంటారా, మేము కూడా వెళ్ళి వ్యవసాయం చేసుకోమంటారా? మాకు ఇంకా వ్యవసాయం చాలా ఈజీ, ఎందుకంటే ఆ రైతులకి ఆ యూరియా, ఆ అమ్మోనియా, ఆ ఫెర్టిలైజరు, ఆ పురుగు మందులు అవి తయారు చేసి ఇచ్చేది కూడా మేమే. ఆపేయమా రియాక్టరు, ఆపేయమా బాయిలరు, దీంతో చేస్తావు వైద్యం రేపటి నుంచి నువ్వు. మా రియాక్టర్ ఆగిపోతే, మా రియాక్టర్ ఆగిపోతే రేపటి నుంచి వైద్యం దేంతో చేస్తావు నువ్వు? మళ్ళీ చెట్టు పసర రాస్తావా, మళ్ళీ ఆకులు శుభ్రంగా రోట్లో దంచి ఉండలు జుట్టేస్తావా? చెప్పండి మేడం. అప్పుడు మీరు ఆయుర్వేదంలోకి వెళ్ళిపోయినట్టేగా. మా రియాక్టర్ ఆగిపోతే మీరు ఆయుర్వేదం చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి. మా రియాక్టర్ ఉన్నంతవరకే మీరు ఆయుర్వేదం డాక్టర్ని చులకనగా చేసి మాది అద్భుతం అది ఇది అని మాట్లాడే మీ ధైర్యం మేము. మేము ఒక్కసారి మా రియాక్టర్ ఆపేసామనుకోండి, మా బాయిలర్ ఆపేసామనుకోండి, మీ అల్లోపతి ఆగిపోతుంది. ఏంటి మాదంటే అసోసియేషన్ పిలిస్తే కాలిస్తే తెల్లారి నల్లజెండా పాకెట్కి తగిలించుకొని వచ్చేస్తారనుకుంటున్నారా? మాకు ఉన్నాయి అసోసియేషన్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ చాలా ఉన్నాయి, కెమికల్ ఇంజనీర్ అసోసియేషన్లు కూడా చాలా ఉన్నాయి. ఒక వారం రౌండ్ వేయమంటారా అన్ని ఇన్స్టిట్యూషన్లకి? మనం ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం. సేవ ఏంటి సేవ? ఎవడి జీతం తీసుకోవట్లా, మనం బతకడానికి వస్తు మార్పిడి అండి. ఎవడెక్కడైనా సేవ చేయట్లా, ఆ సేవ చేసే రోజులు పోయే వస్తు మార్పిడి అంతే. నీ సేవ ఇచ్చినందుకు నేను ఇది ఇస్తా, దానికి నేను దీనికి ఇంత ఛార్జ్ నువ్వు చేస్తావు, దానికి ఇంత ఛార్జ్ నేను చేస్తా. అక్కడ నేను శాలరీ తీసుకుంటే ఇక్కడ నువ్వు శాలరీ తీసుకుంటావు. ఎక్కడుంది సేవ? వస్తు మార్పిడి వ్యవస్థ ఇది అంతే, సేవా మార్పిడి. సేవ అంటే ఫీజు తీసుకోకుండా చేయాలి, సేవ అంటే డబ్బులు తీసుకోకుండా మంది ఇవ్వాలి. అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరులే కానీ మేము బతకడానికి మా రియాక్టర్లు మేము అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాం, మీరు బతకడానికి హాస్పిటల్ చేపెట్టుకొని మీరు పనిచేస్తున్నారు. సేవా మార్పిడి అంతే తప్ప సంఘ సేవ ఎవడో చేయట్లా, ఏదో ఉద్ధరిస్తున్నట్టు. ఎవడ పని అని చేయటానికి పక్కనున్న ఉద్ధరీయటం ఏంటి? ప్రతి వాడు మ్యూచువల్లీ ఇంకోటి పేరు మీద డిపెండెంట్. ఎక్కడో ఊరు బయట అడవిలో ఉన్నోడు అటు ఇటు తిరగటానికి వెహికల్ కావాలి అంటే మెకానికల్ ఇంజనీర్ అవసరం.
ఫోన్లో మాట్లాడుకోవాలి అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అవసరం. ఎక్కడో హైదరాబాద్లో ఏదో చూపిస్తే చూడాలి అంటే, టీవీలో చూడాలి అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అవసరం. బ్యాంకు ఎక్కడో ఎవరో బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే ఇక్కడ తీసుకోవాలి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరం. అట్టాయి ప్రతి వాళ్ళు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. సేవా మార్పిడి అంతే ఒక అండర్స్టాండింగ్. అరే అందరం ఒకే పని చేస్తే ఇబ్బంది కాబట్టి మన సుఖం కోసం డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ పెంచుకొని ఒకళ్ళకొకళ్ళు ఈచ్ ప్రొఫెషన్ ఇంకొకళ్ళు కోఆపరేట్ చేసుకొని తలా ఒక పని చేస్తున్నాం. ఇంట్లో ఉంటారు, ఒకళ్ళు వంట చేస్తారు, ఒకళ్ళు ఇంటి పనులు పొలంలో కొట్టేస్తారు. ఇంకో ఇదివరకు రోజులైతే ఇంకొకళ్ళు పొలం పనులు చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు పిల్లలను చూసుకునేవాళ్ళు. అండర్స్టాండింగ్ ఇది ఒక పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో అండర్స్టాండింగ్తో వర్క్ షేర్ చేసుకోవటం. అక్కడి నుంచి ఇప్పుడు ప్రొఫెషన్ షేరింగ్ చేసుకుంటున్నాం. దానికి ఎవడ ఎవడో ఉదరిచ్చేస్తున్నట్టు, వాళ్ళు లేకపోతే ఇవి అసలు ఎవడో లేనట్టు. ఎందుకు వచ్చిన అహంకారం ఇది? నేను ఇక్కడ కూడా నేను లేకపోతే ప్రపంచం లేదని చెప్పట్లా, అంటే కెమికల్ ఇంజనీర్ లేకపోతే ప్రపంచం లేదని చెప్పట్లా. ఇంకోటి వస్తాడు, ఎందుకు ఈ బెదిరింపులు? మేము లేకపోతే వైద్య వ్యవస్థ స్తంభించిపోద్ది, మీరు ఇంకా కొనసాగిస్తే మేము వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం. ఏం వ్యవసాయం అంటే అంత చీప్గా కనపడుతుందా? బర్రెలు గాయటం అంటే అంత చీప్గా కనపడుతుందా? వాళ్ళు బర్రెలు గాయకపోతే పొద్దున్నే కాఫీ లేదు, తలకాయ నొప్పి వచ్చేద్ది మీకు. వాళ్ళు బర్రెలు కాసి డైరీకి పాలు పోస్తేనే ఆ పాలు తెచ్చుకొని పొద్దున్నే కాఫీ అనగానే బెడ్ కాఫీ రెడీగా ఉండాలి కదా. మళ్ళీ కాఫీ పౌడర్ మేమే తయారు చేయాలండి. పోయి మరి మామూలు స్ట్రైక్ వెళ్తే కాఫీ పౌడర్ ఆగిపోతే తలకాయ నొప్పులు వచ్చేస్తాయి చూడండి. మళ్ళీ టాబ్లెట్ వేసుకున్న తగ్గుతుంది. ఓ మళ్ళీ టాబ్లెట్ కూడా మేమే ఇవ్వాలి. అటు తలకాయ నొప్పికి కాఫీ తాగకపోతే తలకాయ నొప్పి వస్తుంది, కాఫీ పౌడర్ ఆగిపోతే తలకాయ నొప్పి ఇచ్చింది కదా అని చెప్పి టాబ్లెట్ వేసుకుందాం అంటే టాబ్లెట్ ఆగిపోతుంది. కష్టం అండి. అందుకని ఇటువంటి చిన్నపిల్లల మెచ్యూరు పెద్దోళ్ళం అయ్యాం, మెచ్యూరిటీతో ఆలోచించాలా? కాబట్టి ఇటువంటి కామెంట్లు ఎప్పుడూ చేయకండి మేడం. ఇటువంటి బెదిరింపులు వద్దు. అప్డేట్ అవుదాం. ఆధునిక వైద్యం అందుబాటులో, అత్యంత మెరుగైన వైద్యం అందిద్దాం. దానికి ఏం చేయాలి? కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఈ స్ట్రైకులు చేస్తాం అవి చేస్తాం బాల, మీకున్న స్థాయికి అలాంటి మాటలు మాట్లాడతాం బాల. ఓకే, ఇంకెప్పుడు మాట్లాడకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.